హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ అవర్ 1000 వొకాబులరీ సిరీస్. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి అలయాస్. అలయాస్ అంటే ఏంటమ్మా? ఒక ఫాల్స్ ఆర్ అజ్యూమ్డ్ ఐడెంటిటీ. రెండు పేర్లు పెట్టుకుంటారు, కొన్నిసార్లు ఒరిజినల్ పేరు తెలియకుండా డిటెక్షన్, అంటే ఎవరికి డిటెక్ట్ అవ్వకుండా సెపరేట్గా స్టెల్త్గా ఆపరేట్ చేయడం కోసం వేరే పేరుతో చలామణి అవుతూ ఉంటారు కదండి, అలాంటప్పుడు అలయాస్ అనేది వాడతాం. చూడండి, ద క్రిమినల్ ఆపరేటెడ్ అండర్ సెవరల్ అలయాసెస్ టు అవాయిడ్ డిటెక్షన్. ఒరిజినల్ నేమ్ అనేది బయటికి రాకుండా రకరకాల అలయాసులతో, ఎజ్యూమ్డ్ ఐడెంటిటీతో తను ఆపరేట్ అయ్యాడు. సో ఎందుకని? పోలీసులకి చెక్కకుండా ఉండాలి అని. తన పేరేంటో, ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసు, ఎక్కడ ఉంటాడో తెలీదు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫాల్స్ ఐడెంటిటీస్తో తను కాలం గడిపేశాడు అని అర్థం. ఎలీజ్ ఇది రోజు న్యూస్లో వస్తుందమ్మా. ఎలీజ్ అంటే ఆరోపణ చెయ్యు. అంటే ఆరోపణ అంటే అర్థం ఏంటి? పాజిటివ్గా అయితే ఆరోపణ అనం, పొగట్టంటాం. ఒకడు తప్పు చేశాడు అని చెప్పేటప్పుడే ఆరోపణ అనే పదాన్ని వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పలానవాడు మర్డర్ చేశాడను, పలానవాడు రేప్ చేశాడను, పలానవాడు మోసం చేశాడను, పలానవాడు స్కామ్ చేశాడను మనం అన్నాం అనుకోండి. సరైన ఆధారాలు లేకుండా, అంటే వాళ్ళ మీద మనకు అనుమానం ఉంది, వాళ్ళు చేశారు అన్నట్టుగా మనకి కొన్ని అంచనాలు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని మనం ఆరోపించేసాం, అలాంటప్పుడు దాన్ని ఎలీజ్ అని చెప్పేసి అంటాం. టు క్లెయిమ్ అంటే టు సే దట్ సమ్వన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్. ఒకళ్ళు ఒక తప్పు చేశారు అని చెప్పడాన్ని మనం ఏమంటాం? ఎలీజ్ అంటాం. వర్బ్ రూపంలో దీని నౌన్ ఫామ్ వచ్చేసి అలిగేషన్. అలిగేషన్ అంటే ఆరోపణ. అలిగేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆరోపణ. చూడండి, ది అపోజిషన్ లీడర్ హ్యాస్ ఎలీజ్డ్ దట్ ద చీఫ్ మినిస్టర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ఫినాన్షియల్ స్కామ్. చీఫ్ మినిస్టర్ ఒక ఫినాన్షియల్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి అపోజిషన్ లీడర్ ఆరోపణ చేశారు. అపోజిషన్ లీడర్ ఆరోపించారు. ప్రతిరోజు న్యూస్లో ఈ పదం వస్తుంది, ఎందుకంటే పొలిటికల్ న్యూస్ అనేది ఎక్కువగా మనకి డామినేట్ చేస్తుంది కాబట్టి. ఈ పొలిటికల్ న్యూస్లో ఎక్కువగా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్ కాబట్టి ఇది మీకు రోజు ఈ పదం అనేది టచ్ అవుతూ ఉంటుంది. అలూఫ్ అంటే అర్థం ఏంటంటే ఎవరిని కలవకుండా దూరంగా ఒంటరిగా ఉండడాన్ని అలూఫ్ అంటాం. నాట్ ఫ్రెండ్లీ, డిస్టెంట్, దూరంగా ఉండడం, నలుగురితో కలవకపోవడం, ఓకేనా, నలుగురితో ఆడుతూ పాడుతూ మాటలు కలపడం అలా కాకుండా దూరంగా సెపరేట్గా ఉండడాన్ని మనం అలూఫ్ అంటాం. చూడండి, హీ రిమైండ్ అలూఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ ప్రిఫరింగ్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే ఒంటరితనం, అంటే ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతూ నలుగురితో కలవకుండా హీ రిమైండ్ అలూఫ్. హీ రిమైండ్ అలూఫ్ దూరంగా ఉన్నాడు, అందరితో కలవకుండా దూరంగా ఉన్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ అంటాం. సో మీరు కూడా ఈ అలూఫ్తో సెంటెన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇట్లా ఈ స్ట్రక్చర్లో మీరు ఫ్రేమ్ చేయండి. జనరల్గా రిమైన్ అలూఫ్ అని అంటాం. హీ రిమైండ్ అలూఫ్, షీ రిమైన్స్ అలూఫ్, ఇట్లా. మై కిడ్ ఆల్వేస్ రిమైన్స్ అలూఫ్ వెన్ ఎవర్ వీ గో టు ఏ ఫంక్షన్. ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళినా వాడు ఎవరితో కలవడు, వాడు సెపరేట్గా ఉంటాడు, కలవడానికి ఇష్టపడ్డు. ఇట్లా మీరు మీ రియల్ లైఫ్ నుంచి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఫ్రేమ్ చేసి మీరు కామెంట్స్లో పెట్టారనుకోండి, మీకు గుర్తుంటుంది. సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చూస్తున్నారు బట్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయట్లేదు. అన్లెస్ యూ మేక్ యువర్ ఓన్ సెంటెన్స్ యూజింగ్ ద వర్డ్, యూ విల్ నాట్ రిమెంబర్ ఈజీలీ. ఓకేనా? అంబిగ్వస్, ఇది మీకు తెలిసిన పదం. అంబిగ్వస్ అంటే క్లియర్, క్లారిటీ లేకపోవడం, అన్క్లియర్, ఇన్ఎగ్జాక్ట్ అని అర్థం. ఏదైనా విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం. ఎందుకంటే అంబిగ్వస్గా మాట్లాడుతున్నాడు, వాడు ఎప్పుడు ఏది క్లియర్గా చెప్పడు, అంబిగ్వస్గా మాట్లాడుతాడు అంటే క్లారిటీ ఇవ్వకపోవడం, అన్క్లియర్గా ఉండడం, ఎగ్జాక్ట్గా చెప్పకపోవడం, ఇట్లాంటి అనమాట. ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అంబిగ్వస్, లీవింగ్ రూమ్ ఫర్ కన్ఫ్యూజన్. మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా లేవు, అంబిగ్వస్గా ఉన్నాయి, దానివల్ల ఏమవుతుంది? కన్ఫ్యూజన్కి స్కోప్, లీవింగ్ రూమ్ ఫర్ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్కి స్కోప్ క్రియేట్ చేసినట్లు. సో దీనివల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అంబిగ్వస్, విచ్ మీన్స్ అన్క్లియర్ ఆర్ ఇన్ఎగ్జాక్ట్. నెక్స్ట్ చూడండి, అంబుష్. అంబుష్ అనే పదాన్ని నౌన్గాను వాడచ్చు, వర్బ్గాను వాడచ్చు. ఇక్కడ మీనింగ్ తీసుకుంటే ఏ సర్ప్రైజ్ అటాక్ అన్నాం. సర్ప్రైజ్ అటాక్ బై పీపుల్ అంటే డౌన్ ఫామ్లో చెప్పాను మీనింగ్. ఏ సర్ప్రైజ్ అటాక్ బై పీపుల్ లయింగ్ ఇన్ వెయిట్ ఇన్ ఏ కన్సీల్డ్ పొజిషన్, అంటే ఎవరికి కనిపించకుండా దాక్కొని సడన్గా సర్ప్రైజ్గా చేసే అటాక్ని మనం అంబుష్ అంటాము. అలా అటాక్ చేసే ప్రక్రియను కూడా అంబుష్ చేశారు అంటే వర్బ్ రూపంలోనూ వాడచ్చు, నౌన్ రూపంలోనూ వాడచ్చు. జనరల్గా చూడండి, పోలీసులు అడవుల్లో వెళ్ళారనుకోండి, నక్సలైట్లు దాక్కొని దాక్కొని వాళ్ళ మీద దాడి చేస్తారు. కొన్నిసార్లు నక్సలైట్లు పట్టుకోవడం కోసం పోలీసులు దాక్కుంటారు, వాళ్ళు ఫలానా ఏరియాలో ఉన్నారని తెలిసినప్పుడు వీళ్ళు అంబుష్ అయ్యి వాళ్ళు కలిసిపోయి దాడి చేస్తూ ఉంటారు. స్టెల్త్ అటాక్ అనమాట, దాక్కొని కనిపించకుండా సడన్గా చేసే అటాక్ని మనం అంబుష్ అని చెప్పంటాం. ద సోల్జర్స్ ఫర్ అంబుష్ బై ఎనిమీ ఫోర్సెస్ వైల్ అండ్ పెట్రోల్. సోల్జర్స్ పెట్రోల్లో ఉన్నప్పుడు, పెట్రోల్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పి ఒక కన్నేసి ఉంచడానికి పెట్రోల్ అంటాం. మీరు చూడండి, నైట్ టైం పోలీసులు హైవేల మీద పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, అంటే క్రైమ్ జరగకుండా ఏం లేకుండా చూడడాన్ని, దాన్ని మనం మానిటర్ చేయడాన్ని పెట్రోలింగ్ అంటాం. సో పెట్రోల్ చేస్తున్న బోర్డర్ దగ్గర కూడా మరి ఏం చేస్తారు సోల్జర్స్? పెట్రోల్ చేస్తారు. పెట్రోల్ చేస్తున్న సోల్జర్స్ని ఈ ఈ ఎనిమీ ఫోర్సెస్ ఏం చేసాయి? అంబుష్ చేసాయి, అంటే సర్ప్రైజ్ అటాక్ చేసాయి, సీక్రెట్ అటాక్ చేసాయి, కనిపించకుండా అక్కడే నక్కి నక్కి దాక్కుని వాళ్ళ మీద అటాక్ చేశాయి అని అర్థం అనమాట.
సో దట్స్ ఇట్. రేపు మళ్ళీ 7th ఎడిషన్లో కలుద్దాం. టేక్ కేర్, బై బై. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఇది చాలా నోబల్ ఇనిషియేటివ్. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు స్టూడెంట్స్ కోసం 1000 పదాలు మీకు నేర్పించాలనే దృఢ నిశ్చయంతో ఇది స్టార్ట్ చేశాను. సో మీరు దీనికి సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా ఎక్కువ చేయాలన్న తపన వస్తుంది. టేక్ కేర్, బై బై.